యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో ఆలేరు మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆత్మా కమిటీ చైర్మన్ గా అల్వాల గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకుడు భాస్కరాచార్యని నియమించారు. ఆత్మా కమిటీ చైర్మన్ గా నియామక పత్రాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి భాస్కరాచార్యకి అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఆత్మా కమిటీ చైర్మన్ గా ఎన్నికైన భాస్కరాచార్య మాట్లాడారు. దుబ్బాక నియోజకవర్గ ఆత్మా కమిటీ చైర్మన్ గా నియమించినందుకు గౌరవ మంత్రివర్యులు శ్రీ తన్నీర్ హరీశన్న గారికి అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు మన దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు కొత్త ప్రభాకరన్న గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మరి యొక్క నా మీద నమ్మకంతోని ఈ యొక్క ఆత్మ కమిటీ చైర్మన్గా నియమించినందుకు మీ అడుగుజాడల్లో నడుచుకుంటూ పార్టీ ప్రతిష్టత కోసం అనునిత్యం నా వంతుగా నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ దుబ్బాక నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుని అడుగుజాడల్లో నడుచుకుంటూ పార్టీకి ముందుకు తీసుకుపోయే విధంగా నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ యొక్క ఆత్మ కమిటీ చైర్మన్గా నియమించినందుకు ఈ దుబ్బాక నియోజకవర్గంలోని ప్రతి రైతుకు కూడా నా వంతు సహకారంగా తప్పకుండా నేను కృషి చేస్తా. మరి పార్టీని అలాగే ఈ ఇచ్చిన పదవి కూడా అన్నె తెచ్చే విధంగా కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారి అధ్యక్షతన మన రాష్ట్రంలో ఇప్పటికే అనేకమైనటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు బృహత్తరమైనటువంటి ప్రాజెక్టు నిర్మాణం కాళేశ్వరం ప్రాజెక్టు, మరి అలాగే ఈ దేశానికి ఆదర్శవంతమైనటువంటి రైతు బంధు, మరి అలాగే గత ప్రభుత్వంలో ఒక రైతు చనిపోతే ఒక రూపాయి కూడా ఇవ్వనటువంటి గత స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా మిరుదొట్టి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు డిసిసిబి జిల్లా డైరెక్టర్ వెంకటయ్య, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు అంచిరెడ్డి బహుమతులు అందజేశారు.
100 మీటర్స్ బాయ్స్ ఫస్ట్ ప్రైజ్ జి సంతోష్ పిఎస్ డబ్ల్యూఆర్ఎస్ రెడీ ఉండాలి ప్రిన్సిపల్ రెండవ నెక్స్ట్ 100 మీటర్స్ రన్నింగ్ గర్ల్స్ రెడీ ఉండాలి ఫస్ట్ ప్రైజ్ మనీషా జెడ్పిఎస్ థర్డ్ ప్రైజ్ తపిత జెడ్పిఎస్ బుల్కి ఫస్ట్ ప్రైజ్ మనీషా జెడ్పిఎస్ చెప్పాలా సెకండ్ ప్రైజ్ శ్రీజా జెడ్పిఎస్ చెప్పాలా ఫస్ట్ ప్రైజ్ సంతోష్ పిఎస్డబ్ల్యూఆర్ఎస్ ముంతోడి శ్రీకర్ సెకండ్ ప్రైజ్ శ్రీకర్ మోడల్ స్కూల్ ముంతోడి శ్రీకర్ చెప్పాలా లాంగ్ జంప్ గర్ల్స్ చప్పట్లతో విజేతల్ని అభినందించాలి షార్ట్ कबड्डी गर्ल्स फर्स्ट प्राइज जेडपीएचएस काजीपुर कार्तिकेय इपड़ इंदो पागने विनर्स अंदर सर अंदर मिशन मल्हे रमारे पीटी प्रवीण पीटी चपेला पीटी का अंदर भाग में मिडल मल्ल में अन्नी पाठशाला वालक आर्डर पोर्ट निर्व जी मरी गेल वो गेलर ओड़न वाले ओड़तर मैं ओड़न वाले इपू निराश चंदू मैं ओट विजया नांदी कमर बाग चोनी మంచిగా బాగుపడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో దారుణం చోటు చేసుకుంది. భద్రాచలంలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని 5 నెలల గర్భవతిని చేసి యువతిని అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి పెంచాడు. దీంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కాబాషన్ వికటించి ఆ విద్యార్థిని మృతి చెందింది. ఈరోజు భద్రాచలంలో జరిగినటువంటి గిరిజన మహిళ హత్య చాల బాధాకరం. దీన్ని మేము భద్రాచల ఆదివాసి సమితి కమిటీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో కూడా ఇలాంటి అనేక సంఘటనలు జరిగినప్పటికీ కూడా సంబంధిత అధికారులు కనీసం వారి మీద సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. ఎందుకంటే హాస్పిటల్లో అమ్మాయి అడ్మిట్ అయ్యే నాటికి కనీసం ఆపరేషన్ చేయడానికి ముందు యాక్ట్ ప్రకారం చేయాల్సిన రూల్స్ అనుగుణంగా ఎలాంటి నియమ నిబంధనలు పాటించుకోకుండా కేవలం కాసులు కకృతి పడి ఈ రోజు హాస్పిటల్లో అబార్షన్ అమ్మాయి కండిషన్ ఏమి పట్టించుకోకుండా బయట నుంచి బయట ల్యాబ్ల నుంచి రిపోర్ట్లు తెప్పించుకొని దాన్ని బేస్ చేసుకొని ఈ రోజు అబార్షన్ చేయడం వల్లే ఈ రోజు అమ్మాయి మృతి జరిగింది. దీన్ని కప్పుకుచ్చే ఉద్దేశంతో ఈరోజు హాస్పిటల్ యాజమాన్యం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మిగతా అన్ని డిపార్ట్మెంట్లు కూడా దీని పక్షపాతంగా దీని విచారణ జరిపించేసి సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి హెల్త్ డిపార్ట్మెంట్ డిఎంఎస్ఓ గారిని ఉన్నతాధికారులను కూడా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ ప్రెగ్నెంట్కి బాధ్యులైన అబ్బాయి ఎవరైతే ఉన్న నిందితుడు ఆయన ప్రస్తుతం ఫరారీలో ఉన్నాడు. ఆయన తక్షణమే అరెస్ట్ చేసేసి ఆయన మీద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా మర్డర్ అనేసి మేము ఈరోజు ఎవరైతే ఇక్కడ అడ్మిట్ చేసిన అబ్బాయి ఉన్నాడు ఆయన ఇక్కడ హాస్పిటల్ యాజమాన్యం కలిసి ఒక అమ్మాయికి ఆదివాసీ మహిళ ని హత్య చేశారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.
కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా నిలుస్తున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని సినీ నటుడు శ్రవణ్ రాఘవేంద్ర అన్నారు. సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం మోతే గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని శ్రవణ్ రాఘవేంద్ర సతీ సమేతంగా దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దారిద్ర్య అక్షరాన్ సమర్పయామి పాద్యోపాద్యం ఓం పాద్యోపాద్యం సమర్పయామి హస్త్యోరంగం సమర్పయామి ముఖయాజ్మనీయం సమర్పయామి సర్వాంగేషు భుజోదకేన స్నానం చారాతే అందాక్షత్తుపాడే సమర్పయామి నమస్కారాన్ శమరో నమస్కారాన్ సమర్పయామి శంకునిష్టామన సిద్ధిరత్తో శుభమత్తో శుభాని శంభవంతో భువంతో రమంతో ఓం గణానాం ద్వాంగ్వామహే ప్రియాణాం ద్వాంగ్వామహేంద్రాం ద్వాంగ్వామహే తదోమమాహం జ్ఞానిర్జాతు సంభాంబేంబిగం బాలికే నమనది పయాద ఇదం దేవోదరగరాయ సమాక్తం స్నానార్థం ప్రతిగ్రహ్యతాం అవిందాం జాగదే గాంగం సత్తే వివర్గస్తవే శివాంగ్యత్తాం కురుమా కుందే పురగంజిరా శివేణు సాత్వాక్ సాక్షాపదామదే విదాడ ఓకే వెంట్ర తెలుగు సినీ నటుని. సో మోతే గ్రామం మన సిద్దిపేట జిల్లా మోతే గ్రామం గురించి ఎప్పటి నుంచో వింటున్నాము. ఇక్కడ చాలా ప్రసిద్ధిగా